हेलो फ्रेंड्स, वेलकम टू कुकी एंड ब्यूटी। इवाल्टी रेसिपी वच्चेसी सांबार। इदि मीकु राइस लोकी, इडली की, दोस की बागुंटुंदी। इप्पुडु दीन्नि एला तयारु चेयालो चूद्दाम। दीन कोसम नेनु मुंदुगा कंदिपप्पुनि उडकबेट्टि उंचुकुन्नानु। कुकर लो वेसि ओक 5 विजिल्स वच्चेदाकु उंचानु। అలా కందిపప్పు ఉడకపెట్టుకొని ఉంచుకోండి ముందే। తర్వాత ఒక బౌల్ తీసుకున్నాము, దాంట్లో ముందు టమాటోస్, తర్వాత మొలకాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు ఒక 3, తర్వాత ఒక 3 ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకున్నవి, తర్వాత చింతపండు పులుసు తీసుకొని పెట్టుకున్నాను నేను, అది యాడ్ చేస్తున్నాను దీంట్లో కొంచెం, పసుపు కొంచెం, తర్వాత ఉప్పు కొంచెం, తర్వాత కొంచెం కారం। ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకుందాము। ఫ్రెండ్స్, మీరు ఇప్పటిదాకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ అవనట్టైతే వెంటనే సబ్స్క్రైబ్ అవండి। ఛానల్ లో వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। ఫ్రెండ్స్, అలా స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకోవాలి। ఇప్పుడు ఆ ముక్కలన్నీ ఉడకాలి, ములక్కాడ ముక్కలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు। ఒక 10 నిమిషస్ అయిన తర్వాత మరుగుతున్నాయి కదా వాటర్ మొత్తం। ములక్కాయ ముక్కలు ఉడికిపోయినాయి కదా, అలానే ఒక 5 నిమిషస్ బాయిల్ చేసుకుందాము। తర్వాత ఇందాక ఉడకపెట్టుకొని ఉంచుకున్నాం కదా కందిపప్పు, అది యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దీంట్లో। ఇది యాడ్ చేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ సాంబార్ పొడి, ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాము। మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకుందాము। సాంబార్ కొంచెం మరిగిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోండి। ఇలా మరుగుతూ ఉంటుంది, ఈ లోపల తిరగమాతకి పాన్ పెట్టుకుందాము। ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి, దాంట్లో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, తర్వాత కొంచెం ఇంగు యాడ్ చేసుకుందాము। ఎండుమిరపకాయ ముక్కలు, తర్వాత కొంచెం కరివేపాకు, వీటన్నిటిని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాము। ఫ్రెండ్స్, మా ఛానల్లో బ్యూటీ రెసిపీస్ కూడా ఉన్నాయి, మా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి। తాలింపు ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు మరుగుతూ ఉంది కదా పులుసు, దాంట్లో ఈ తాలింపుని యాడ్ చేసుకుందాము। ఇది యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకుందాము, సాంబార్ బాగా మరగాలి, అప్పుడు దాకా ఉంచుకుందాము। లాస్ట్లో దించుకునే ముందు కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుందాం మళ్ళీ। అంతే ఫ్రెండ్స్, సాంబార్ రెడీ అయిపోయింది। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।